హలో ఎవరీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ సో ఫ్రెండ్స్ ఈరోజు నోటిఫికేషన్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ కనుక చూసినట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్చార్ నుంచి మంచి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది సో వేటికి సంబంధించి ఏ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం సో అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ నాన్ టీచింగ్ పొజిషన్స్ నాన్ టీచింగ్ పొజిషన్స్ని ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సో ఏ పోస్టులకు సంబంధించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం సో ఇప్పుడు నేమ్ ఆఫ్ ది పోస్ట్ కనుక చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రార్ సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే టోటల్గా వన్ వేకెన్సీ ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ డిప్యూటీ రిజిస్ట్రార్కి వచ్చేసి వన్ వేకెన్సీ ఉంది అసిస్టెంట్ రిజిస్ట్రార్కి వచ్చేసి సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే టోటల్గా వన్ వేకెన్సీ ఉంది నెక్స్ట్ లైబ్రేరియన్కి వచ్చేసి వన్ వేకెన్సీ ఉంది సో నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్కి వచ్చేసి వన్ వేకెన్సీ ఉంది అలాగే హిందీ ఆఫీసర్కి వచ్చేసి వన్ వేకెన్సీ ఉంది సో నెక్స్ట్ సూపరింటెండెంట్కి వచ్చేసి సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి వచ్చేసి వన్ వేకెన్సీ ఉంది టెక్నికల్ అసిస్టెంట్ ఆర్ ఎస్ఏఎస్ అసిస్టెంట్ ఆర్ జూనియర్ ఇంజనీర్కి థర్టీ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి సీనియర్ అసిస్టెంట్కి ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి సో టోటల్గా అయితే ఫిఫ్టీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ వీటన్నిటికీ కలిపి ఫిఫ్టీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఏ పోస్టుకి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే క్వాలిఫికేషన్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అన్ని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఏ పోస్టుకి సంబంధించి ఆ పోస్టుకి క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ మీకు తెలియాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయబడి ఉంటుంది ఆ లింక్ ఓపెన్ చేస్తే అర్థమైపోతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఏవైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని అడిగారు సో వాటిని సెల్ఫ్ అటర్ చేసి స్కాన్ చేయాల్సి ఉంటుంది క్లియర్గా సో ఇంకా నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఫిల్ చేయాలి సో ఫ్రెండ్స్ అప్లికేషన్ సబ్మిషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి సెకండ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ వన్ నో నీడ్ టు సెండ్ ద హార్డ్ కాపీ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్ హార్డ్ కాపీ సెండ్ చేయాల్సిన అవసరం లేదు సో ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఉంటుంది ఆన్లైన్ సబ్మిషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి సెకండ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ వన్ సో ఫ్రెండ్స్ ఏది ఈరోజు నోటిఫికేషన్కి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ సో ఇదే విధంగా న్యూస్ అప్డేట్స్ కావాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్